భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం సత్సంగం యొక్క గొప్పతనం ఏంటో ముఖ్యంగా ఈ నాటి ఆధునిక యుగంలో మనలాంటి సామాన్యులకి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఋషులు దీని గురించి ఏం చెప్పారో కొన్ని విషయాలు తెలుసుకుందాం సత్సంగం అంటే సత్పురుషుల సాంగత్యం సత్పురుషులు అంటే ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆధ్యాత్మిక సాధనలో ఉండి ఇతరులకి మంచి మార్గాన్ని చూపిస్తూ నిరంతరం భక్తితో ఉండే సగుణ సంపన్నులు అని చెప్పుకోవచ్చు సాధు పురుషులు మహాత్ముల సన్నిధి దొరకటం చాలా కష్టం ఈ రోజుల్లో ముఖ్యంగా కనీసం మన వారిలో ఉండే ఉత్తములను కలిసి వారి సమక్షంలో భక్తి మార్గంలో ఉండటాన్ని మనం ఈ రోజుల్లో సత్సంగం అని అనొచ్చు భాగవతంలో కృష్ణ పరమాత్మ ఉ ఇలా అంటాడు యథా వరుందే సత్సంగ సర్వసంగాపహోహిమాం ఓ ఉద్దవా ఇతర అనవసర సాంగత్యాలను నివారించగల సత్సంగం వలన నేను భక్తులకి వశమవుతాను పరమాత్మ ఇలా కూడా అంటారు ఎక్కడ సత్సంగం ఉంటుందో అక్కడ నేను ఇష్టంతో ఉంటాను అనని సత్సంగం సాధకులలో కల్మశాలని నింపదు అంటే శాస్త్ర మార్గ జ్ఞా జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్న వారిలో కానీ కర్మ మార్గం ఎంచుకున్న వారిలో కానీ ఏదో విధంగా కల్మషాలు చేతాయి అవి అనేది చాలా సామాన్యమైన విషయం అందుకనే సత్సంగం ఉంటే గనక సత్సంగ మార్గంలో భక్తి మార్గంలో వెళ్ళగలిగిత్తే అది మనల్ని కాపాడుతుంది అంటారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఎప్పుడూ సత్సంగం యొక్క ఆవశ్యకతని ముఖ్యంగా గృహస్థులకు సూచించేవారు ఆయన ఆయన భజగోవిందంలో స్పష్టంగా సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాల్ని చాలా వివరంగా చెబుతారు తొమ్మిదో శ్లోకం అండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మూహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి రెండు వరుసల్లో ఆయన జీవన్ముక్తికి ఆధారం సత్సంగం అని చెప్పేశారు సత్సంగం వలన మనలో అనవసర మోహాలు ముఖ్యంగా మమకారాలు అనే బంధాలు తొలగిపోతాయి ఎప్పుడైతే మమకారాల సంఖ్యలు తెగిపోయి మోహత్వం అనే మాయ నుంచి బయటపడతామో అంతరంగంలో నిశ్చలత్వం ప్రశాంతత చోటు చేసుకుంటాయి అప్పుడు సాధకుడు తన సాధన మీద ఏకాగ్రత నిలిపి చివరికి అంతిమ విజయమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారని చెప్పారు జగద్గురువులు భాగవతంలో ఒక చక్కని శ్లోకం ఉందండి దాని అర్థం నిత్యం భగవంతుని సాంగత్యంలో ఉండే భక్తులైన మహాత్ముల సాంగత్యం ఒక్క నిమిషమైనా అది ఎంత పుణ్యాన్ని ఇస్తుందంటే వారికి స్వర్గాన్ని ఇస్తుంది స్వర్గమే కాదు పునర్జన్మ లేకుండా కూడా చేయగలుగుతుంది సత్సంగం ఈ రోజుల్లో సత్సంగాల ఆవశ్యకత చాలా ఉన్నది కేవలం సత్సంగాలు మాత్రమే మనం స్థిరంగా ఆధ్యాత్మిక సాధనలో ఉండే విధంగా మనకి సహాయం చేయగలుగుతాయి మంచి మనసున్న ఆధ్యాత్మిక పరిణితి ఉన్న సన్నిహితులతో చిన్న సంఘాన్ని ఏర్పరచుకోగలిగితే మనం కొంత సాధించినట్టే సత్సంగం ద్వారా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలవారు మానవ సేవ చేసిన పుణ్యాన్ని పొందుతారు అటువంటి వారు భగవంతుడికి అతి ప్రియమైన వారు అవుతారు సత్సంగంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి మన ఇంటికి అలాగే మన ప్రాంతానికి ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని తయారు చేస్తుంది అంటారు ఎందుకంటే అద్భుతమైన విశ్వశక్తి అక్కడ స్థిరంగా ఉంటుంది సత్సంగాలు మనకి మన ప్రాంతానికి ఉండే చెరుడు కర్మల రాశిని భస్మం చేయగల శక్తి ఉన్నది అంటారు ఋషులు ఎక్కడైతే సత్సంగాల కార్యక్రమాలు అధికంగా ఉంటాయో అక్కడ ఇప్పటి వారికి రాబోయే తరాల వారికి ఎన్నో శుభాలని కలగజేస్తాయి సత్సంగాలు మన ఆధ్యాత్మిక వ్యావహారిక ప్రగతికి బలమైన ఆధారంగా నిలబడతాయి సత్సంగాల కోసం మనం పెట్టే ఖర్చు గడిపే సమయం అత్యంత ఫలవంతం అంటారు ఎందుకంటే అవి మన తర్వాత జన్మలకి దాచుకునే సంపద కాబట్టి సరే ఇటువంటి కార్యక్రమాలు చేసేవారికి ఈ జన్మలో అవసరమైనవి ఏవీ లేనప్పుడు ఇదంతా వృధానే కదా అని అనుకుంటాం మనం అందుకు భగవద్గీతలో పరమాత్మ ఒక మాట ఇస్తారు మనం ఈ జన్మలో ఎంతవరకు సాధన చేశామో దాని ఆధారంగా మరు జన్మలో ధనవంతుల ఇంట జన్మించి మరింత బాగా ఆధ్యాత్మిక సాధన చేస్తారంటారు పరమాత్మ కలియుగంలో మనలాంటి సామాన్యులు చేయగల అద్భుతమైన మహాయజ్ఞం సత్సంగం సత్సంగంలోని ఆధ్యాత్మిక సాధకులు అందరూ కలిసి చేసే కార్యక్రమాలే ఎందుకంటే యజ్ఞం అంటే పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసే పవిత్రమైన ఆధ్యాత్మిక ఆరాధన మనం మన సంఘాలలో కలిసి చేసే భజనలు పూజలు స్తోత్ర పారాయణాలు జపాలు కలియుగంలో మనం చేయగల గొప్ప యజ్ఞం అంటారు ఋషులు ఇది అతి శక్తివంతమైన ఆరాధన సత్సంగంలో పది మంది కలిసి చేసే ఏ కార్యక్రమమైనా అందరికీ యజ్ఞం చేసిన ఫలితాలని ఇస్తుందంటారు ఆధ్యాత్మిక పండితులు ఆ ఫలితాలు మనందరము ponto do Mugaca